ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయడం మానేసి ఆ బాత్రూమ్స్ ఇలా బట్టలు ఇప్పి బొమ్మచి బొమ్మచి కెమెరాలు ఇక్కడ దాకా కనిపించినట్టు ఆ లిప్ కిస్లు అంటే సొసైటీకి ఏం మెసేజ్ చేద్దాం నాకు అర్థం కాకడుతాను. నిన్ను చూసి ఎంత మంది ఆడపిల్లలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా మగజాతి అనుభూతి వాళ్ళే బాధ పెడుతున్నారు, మోసం చేస్తున్నారు భయ్య, నిజంగా మోసం చేస్తున్నారు. ప్లీజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉండండి. ఇటువంటి చెప్తాను కదా సమంత, నీకు ట్రీట్మెంట్ డబ్బులు లేకపోవచ్చు కానీ ఇటువంటి పంచిక్ పంచిక్ సినిమాలు తీయొద్దు. ప్లీజ్ నీకంటూ బోల్డ్ డబ్బు ఉంది, ఒక బ్రాండ్ ప్రమోషన్ చేస్తే నీకవుతుంది, మరీ ఆ బట్టలు ఇప్పుకొని తిరిగి అంత అవసరం మనకి? నీకు ఎనగదా, నాగ చైతన్య ఫ్యామిలీ ఉంది, ఒక్కసారి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకో. ఎవరు నాగరాజన్ దగ్గరికి వెళ్ళు, మామా ప్లీజ్ బ్లెస్ మీ, ఐ బెగ్ యూ, లీవ్ మీ, గివ్ మీ వన్ ఛాన్స్ అని ఒక్క మాట అడిగితే నీ సొమ్మేం పోయింది ఇగోలు. ఆ మళ్ళీ పర్సనల్గా డైలాగులు, ఆ సినిమా ఎంత చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ బాగుండా అండి, సినిమా అంతా వరస్టే, దీని అమ్మ ఫ్లాప్ చేసి పడేయారండి సినిమా మొత్తం, నాకు అర్థం కాకడుగుతాను. ఒక్క బీజిఎం మాత్రం చూడొచ్చు, ఇంకా అంతమించి ఏం చూడలేము. మా మగజాతిని తొక్కేస్తున్నారు భయ్య, తొక్కేస్తున్నారు, మా మగజాతిని తొక్కేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఆడది సంబంధాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మోసాలు చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ లేదు, రొటీన్ స్టోరీ. దీని మొదలు నానిగారు అంటే సుందరానికి సినిమా బాగుందయ్యా నన్ను అడిగితే. ఆ రోజు అది రొమాన్స్ కాదండి, అది పెద్ద వ్యవచారం, అది నన్ను అడిగితే పెద్ద వ్యవచారం. డబ్బు కోసం ఏమైనా ఇంత దారుణంగా దిగజారిపోతారా, నాకు అర్థం కాకడతాను. ఆడదానివే కదా, సినిమా ఉంది కదా, బోల్ డబ్బు ఉంది కదా, అందం ఉంది కదా, నీకు ఇంకెక్కడ నాకు అర్థం కాకడతాను. మొత్తం ఇవన్నీ బ్యాక్ వెళ్ళిపోయి కళ్ళు ముందుకొచ్చి ముక్కు ఉండిపోయి సన్నంగా అయిపోయి అవుతుంది, ఒకరితోనా ఇద్దరితోనా ముగ్గురితోనా నీ ఇష్టం అమ్మా. సినిమా చెప్తాను కదా 295 రూపాయలు టికెట్టు, మా కడుపులు కొట్టి ఐమాక్స్లో 6 షోలు 8 గంటలకు వచ్చి క్యూలో నిలబడే టిక్కెట్లు ఇక్కడ ఫిల్ అయిపోతే అన్న ఒక టికెట్ అనుకుంటూ ఒక రోజు టైం వేస్ట్ కదా మాకు. అయినా సరే సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాం, మూవీ రివ్యూయర్స్ అని సింపుల్గా రివ్యూ స్టార్స్ అంటారు, కానీ అటువంటిది మీకు వచ్చి సినిమాకి పాజిటివ్ ఇస్తాను ఎలా ఆడుకుంటున్నారు? ఇక్కడ పాజిటివ్ ఎక్కడ ఉంది? ఆ బొంగులో పాజిటివ్ నాకు అర్థం కాకపోతాను. ఒక కంటెంట్ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు. డైరెక్టర్ గారికి ఒకటే కోరుకుంటున్నానండి, అర్థవుతుంది కదా, ఒక బీజం బాగిచ్చారండి, నిజంగా చాలా బాగున్నాయి సాంగ్స్. సినిమా మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసి పడిపోయారండి, నాకు అర్థం కాకడుతాను. నిజంగా చెప్తాను కదా, నాగ చైతన్య గారు తీసుకెళ్ళిపోండి సార్, మార్చండి సార్, మీ దగ్గరికి వచ్చేస్తా సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ ప్లీజ్. లవడా సినిమాలు తీసుకుంటూ చెప్తాను కదా, నాగ చైతన్య కోసమే తీసింది భయ్య ఆమె. నాగ చైతన్య అంటే నేను నీతో చేశాను కదా, కరెంట్ లేదు కదా, లేదా ఏం లేదు కదా, ఇప్పుడు విజయదేవరకంతో చూపిస్తాను, విజయదేవరకంతో చూపిస్తాను అని చెప్పి బాత్రూంలో సీన్లు, లిప్ కిస్లు, రొటీన్ స్టోరీలు, ఐ డోంట్ నో వాట్ ద ఫక్కింగ్ సొసైటీ, వాట్స్ గోయింగ్ అండ్ స్టిల్ ఐ డోంట్ బిలీవ్. చెప్తాను కదా చాలా వరస్ట్ ఉంది భయ్య సినిమా, చెప్తాను కదా ఇటువంటి సినిమాలు తీసి ఈ సమంత, ఇకపోతే విజయదావరకొండ, విజయదావరకొండ నువ్వు పెద్ద బంగారు కొండ కదా, పోయిపోయి లిప్ కిస్లు అంటే ప్రతిదీ అర్జున్ రెడ్డిలా ఉంటే హిట్ అయిపోతా అనుకుంటున్నావా? ప్రతిదీ అర్జున్ రెడ్డిలా ఉంటే హిట్ అయిపోతాం అనుకుంటున్నావా? గీతా గోవిందం పరశురామ్ డైరెక్టర్ గారు ఎంత బాగా తీశారు, పూరి జగన్నాథ్ గారు సినిమా అటు ఇటు అవునా సరే నీకు ఒక మంచి స్టార్స్ ఇచ్చారు, పాన్ ఇండియా లెవెల్లో నువ్వు ఏంటనేది ప్రూవ్ చేశారు కదా. ఇటువంటి లవడా సినిమాలు ఒప్పుకొని సొసైటీకి నువ్వేం మెసేజ్ ఇస్తావు? నాకు అర్థం కాకడతాను, ఏ డబ్బు సంపాదిస్తే సరిపోదా అంటే 2-3 ఇట్లు కూడా వస్తే పెద్ద పెద్ద హీరోలే మూసుకొని కూర్చొని వాళ్ళ స్టేటస్ దగ్గర తీసుకుంటున్నారు. చెప్తాను కదా సమంత, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను, నీ వల్ల నిన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ఆడవాళ్ళంతా చెడిపోతున్నారు, నీ మాయలో పడి ప్లీజ్. అమ్మాయిలు మాయలో పడొద్దు. నాగచైతన్య ఏమయ్యాడు? సమంత మాయలో పడ్డాడు, తర్వాత ఏమయ్యాడు? ఎర్రిపప్ప అయ్యాడు. ఎర్రిపప్ప చేసింది అర్థమవుతుంది కదా. ఖుషి సినిమా ఒకటే చెప్తాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పరువు తీస్తుంది, మా ఫ్యాన్స్గా మేము ఊరుకోము, సినిమా ప్రియులుగా ఊరుకోము. సినిమాలు చెప్తే సొసైటీ తగ్గట్టు ఒక మంచి సినిమా ఇవ్వండి రా నాయన, మంచి సినిమా ఇవ్వండి రా నాయన, ప్లీజ్ 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 బతికించండి అయ్యా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బతికించండి, తొక్కొద్దు ప్లీజ్ ప్లీజ్. ఇంకా చెప్పాలంటే నాకు అదేలా ఉంది బ్రో, ప్లీజ్ మీకు ఏం మీకు నచ్చిన వేసుకోండి. థ్యాంక్ యూ.